ఫ్రెండ్స్ మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఎంత పెద్ద కాంబినేషన్ సినిమాకి అయినా ఇది తప్పట్లేదు అలాంటిది దేవర చిత్రం పది రోజుల తర్వాత కూడా బాక్సాఫీస్ వద్ద స్టడీ కలెక్షన్స్ని రాబడుతూ సంచలనం సృష్టిస్తుంది దసరా సెలవులను ఇంత చక్కగా ఉపయోగించుకున్న సినిమాలు ఈ మధ్య కాలంలో రాలేదు పది రోజుల తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్స్ మామూలు స్థితికి వచ్చాయి దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో రెండవ మంగళవారం పన్నెండవ రోజు మార్నింగ్ షో నుండి అద్భుతమైన ఆక్యుపెన్సీ నమోదైంది పన్నెండవ రోజు భారీగా కలెక్షన్లు నమోదు చేయనుందని తెలుస్తుంది నైజాం ప్రాంతంలో ఈ మధ్య వీకెండ్ తర్వాత వసూళ్లు రావడం చాలా కష్టమైపోయింది కేవలం వీకెండ్స్ మాత్రమే మంచి వసూలు వచ్చేవి కానీ దేవర చిత్రానికి ప్రతిరోజు వీకెండ్లో వచ్చిన వసూళ్లే వస్తున్నాయి ట్రెండ్ చూస్తుంటే ఈ సినిమా ఖచ్చితంగా దసరా తర్వాత కూడా మంచి రన్ ఉండేలా అనిపిస్తుంది అదే కనుక జరిగితే ఎన్టీఆర్ కేరీలోనే దేవర బెస్ట్ లాంగ్ రన్ వచ్చిన సినిమాగా నిలిచిపోతుంది ఇంతకు ముందు ట్రేడ్లో ఎన్టీఆర్కి కేవలం ఓపెనింగ్స్ మాత్రమే వస్తాయి లాంగ్ రన్ వచ్చేది కాదు అని అందరూ అనేవారు కానీ దేవర చిత్రంతో ఎన్టీఆర్ అలాంటోళ్లకు గట్టి సమాధానమే ఇచ్చాడు నిన్నటి కంటే నేడు ఈ చిత్రానికి అనేక ప్రాంతాలలో మ్యానింగ్ షోస్ నుండి ఎక్కువ ఆక్యుపెన్సీలు రావడం ట్రేడ్ కి కూడా అందుచుక్కడం లేదు దసరా సెలవుల్లో అత్తారింటికి దారేది చిత్రం తర్వాత దేవరకే మంచి లాంగ్ రన్ వచ్చింది ఇక ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయింది మంచి లాభాలను పొందుతుంది పదకొండు రోజుల్లో నాలుగు వందల డెబ్బై ఆరు కోట్లు వసూలు చేసింది మరి పన్నెండవ రోజు ఎంత కలెక్షన్స్ వసూలు చేయనుందో చూద్దాం పన్నెండవ రోజు థియేటర్ అక్యుపెన్సీ ఈ విధంగా నమోదైంది మేనేంగ్ షో థర్టీ వన్ పర్సెంట్ షో థర్టీ టూ పర్సెంట్ ఫస్ట్ షో థర్టీ ఫోర్ పర్సెంట్ సెకండ్ షో కూడా థర్టీ ఫోర్ పర్సెంట్ ఆక్యుపెన్సీ నమోదు కానుందని తెలుస్తుంది ఈ అక్యుపెన్సీని బట్టి చూస్తే పన్నెండవ రోజు ఏడు కోట్ల షేర్ పదమూడు కోట్ల గ్రాస్ వసూలు చేయనుందని తెలుస్తుంది పన్నెండు రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి నాలుగు వందల తొంభై కోట్ల గ్రాస్ రెండు వందల యాభై ఐదు కోట్ల షేర్ వసూలు చేసినట్లవుతుంది ఈ సినిమా ఇప్పటి వచ్చిన లాభాలు అరవై రెండు కోట్లు